హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఎన్టీపీసీ సిబిటీ టూ ఎగ్జామ్ డేట్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది ఎవరైతే ఎన్టీపీసీ సిబిటీ టూ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి అనే అపోహలో ఉండి కాలం గడుపుతూ ఉన్నారో వారందరికీ మాత్రం ఒక హెచ్చరిక ఇది ఓకే సో టూ ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుండి అదేవిధంగా నోట్స్ ఏ విధంగా ఉండి ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను వీడియో పూర్తిగా చూడండి సో ఎన్టీపీసీ సిబిటీ టూ ఎగ్జామ్కి సంబంధించి లెవెల్ ఫోర్ అదేవిధంగా లెవెల్ సిక్స్కి ఎగ్జామ్ డేట్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది మే నైన్త్ అండ్ మే టెన్త్న లెవెల్ ఫోర్ లెవెల్ సిక్స్ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి తర్వాత లెవెల్ టూ లెవెల్ త్రీ లెవల్ ఫైవ్కి అంటే ఇప్పుడు కమింగ్ వన్ వీక్లో మాత్రం ఈ రిమైనింగ్ లెవెల్స్కి కూడా ఎగ్జామ్ డేట్స్ అనేది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు అందులో ఎలాంటి సందేహం అయితే లేదు ఎందుకంటే లెవెల్ ఫోర్ లెవెల్ సిక్స్ తక్కువ సంఖ్యలో ఎగ్జామ్స్ అనేది ఉన్నారు కనుక వాటికి ముందు పెడతా ఉన్నారు సో లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫైవ్ చూసుకుంటే ఎక్కువ మోతాదులో వాటికి మినిమం ఒక్కో లెవెల్కి త్రీ డేస్ ఆ విధంగా పట్టే అవకాశం ఉంది కనుక అవి నెక్స్ట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ లెవెల్ ఫోర్ లెవెల్ సిక్స్కి మాత్రం మే నైన్త్ మే టెన్త్ సో ఎటు చూసినా కానీ మీకు జూన్ మెడ్లోపు జూన్ మెడ్లోపు మాత్రం మీకు ఎన్టీపీసీ సిబిటీ టూకి సంబంధించి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అవ్వబోతున్నాయి జూన్ టెన్త్ లోపు ఖచ్చితంగా ఓకే సో జూలైలో గ్రూప్ డీ ఎగ్జామ్స్ అనేది యథావిధిగా ఇప్పుడు ఏ విధంగా అయితే డిక్లేర్ చేస్తూ ఉన్నారో అదే విధంగా గ్రూప్ డీ ఎగ్జామ్స్ కూడా పెట్టబోతూ ఉన్నారు ఓకే సో ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకండి నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి దాంతోపాటు మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోసం రెండు వేల ఇరవై రెండు అప్డేటెడ్ కరెంట్ అఫేర్స్ చెప్పుకుంటా ఉన్నాం ఈవినింగ్ ఫైవ్ పిఎంకి ప్రతిరోజు వీడియో ఉంటుంది క్లియర్గా చూడండి వీడియో క్లాసెస్ అనేది కంప్లీట్ ఫ్రీనే కనుక టైం స్పెండ్ చేసి దయచేసి చూసి ప్రిపేర్ అవ్వండి ఓకే సో నేను నెక్స్ట్ వీడియోలో ఎన్టీపీసీకి ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి ఏ విధంగా రాయకూడదు అనేది నేను ఒక వీడియో చేస్తాను దయచేసి ఆ వీడియో కూడా చూడండి సో నేను స్వయంగా ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వదల్చుకున్నా ఆ పీడిఎఫ్ కంప్లీట్ గ్రూప్ డి ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా ఉంటుంది ఎన్టీపీసీ వాళ్ళకి మంచి మార్క్స్ అయితే తెచ్చే విధంగా ఉంటుంది ఓకే అందులో ఎలాంటి సందేహం లేదు ఒకసారి చూడండి ఏమేం పీడిఎఫ్ ఉందనేది జనరల్ సైన్స్ కనుక చూసినట్లయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పేజెస్ రూపంలో ఈ విధంగా ఉంటుంది తక్కువ టైంలో చదివి ఎక్కువ స్కోర్ చేసే విధంగా ఈ మెటీరియల్ అనేది స్వయంగా రూపొందించడం జరిగింది సో అదేవిధంగా సైన్స్ టూ సెవెంటీ సిక్స్ పేజెస్ రూపంలో ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ టూ ట్వంటీ సిక్స్ పేజెస్ చదవండి తర్వాత ఈ టూ సెవెంటీ సిక్స్ పేజెస్లో రైట్ మార్క్ పెట్టిన పేపర్స్ మాత్రం కొద్దిగా చదవడానికి ప్రయత్నం చేయండి సో సోషల్ చూసినట్లయితే వన్ వన్ ఫోర్ పేజెస్ రూపంలో మీకు హిస్టరీ అదేవిధంగా జాగ్రఫీ అందుబాటులో ఉంది చాలా నీట్గా ఎంతవరకు అవసరమో మీ అందరికీ తెలుసు క్లియర్గా రాశాను నేను యాజ్ ఎ రైల్వే గాయగా ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యి ఎన్టీపీసీ అప్పట్లో క్రాక్ చేశానో అదే విధంగా మీకు అందించడం జరుగుతూ ఉంది సో పాలిటీ కనుక చూసినట్లయితే ఎయిటీ పేజెస్ రూపంలో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది నీట్గా ఓకే దీనితో పాటు అరిథ్మెటిక్ చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ పర్సెంటేజ్ బోర్ సిమ్స్ సింపుల్ కాంపౌనెస్ ఏరియా పెరిమీటర్ వాల్యూమ్ సర్ఫేస్ ఏరియా ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ ఏజెస్ యావరేజెస్ వర్క్ టైమ్ వేజెస్ స్పీడ్ టైం డిస్టెన్స్ ట్రైన్స్ పైప్ సిస్టన్ హెచ్సిఎఫ్ఎల్ సిమెంట్ రిగ్యునామెటరీ ప్రోగ్రెషన్ రేషియోస్ సో ఈ విధంగా మీకు కంప్లీట్గా మూడు వందల యాభై మోడల్స్ అనేది రాయడం జరిగింది దీనితో పాటు ఇంకొక వన్ ఫిఫ్టీ మోడల్స్ కూడా మీకు నైంటీ ఎయిట్ పేజెస్ రూపంలో మీకు కనిపిస్తూ ఉంటుంది అరిథమెటిక్ సో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మూడు వందల పేజెస్ రూపంలో కరెంట్ అఫైర్స్ అనేది అందించడం జరుగుతాం సో ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ రెండు వేల ఇరవై చదవండి రెండు వేల ఇరవై ఒకటి చదవండి దయచేసి ఓకేనా సో ఇక్కడ కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ మాత్రం కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటాయి రిమైనింగ్ అంతా కూడా మీకు తెలుగులో కనిపిస్తూ ఉంటుంది సో దీంతోపాటు ఫిజిక్స్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ సుమారు వన్ ఫిఫ్టీ ఫిజి ప్రాబ్లమ్స్ నైంటీ పేజెస్ రూపంలో అందించడం జరుగుతూ ఉంది రిపీటెడ్ రిపీటెడ్ టైమ్స్ వచ్చిన మోడల్స్ ఇవన్నీ కూడా సో అదేవిధంగా ఎక్స్ట్రా ప్రీవియస్ బిట్స్ ఎక్స్ట్రా ప్రీవియస్ బిట్స్ కనుక చూసినట్లయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ రెండు వందల పేజెస్ రూపంలో అందించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఎక్కువగా సైన్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది మనం ఆ రైల్వేలో ఆల్రెడీ వీడియోస్ చేసుకుంటాం రైల్వేలో ఎన్నోసార్లు వచ్చేసిపోతున్న ప్రశ్నలు అనే టాపిక్ మీద అవే క్వశ్చన్స్ ఇవి టూ హండ్రెడ్ పేజెస్ రూపంలో మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది అందించడం జరుగుతాం దాంతోపాటు జీకేలో వన్ ట్వంటీ సిక్స్ పేజెస్ రూపంలో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ టాపిక్స్ అనేది మనకి కరెన్సీస్ కానీ డ్యాన్స్ ఫామ్స్ కానీ డేట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం రాసుకోవడం జరిగింది దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళ అయితే ఇంగ్లీష్ ప్రీవియస్ బిట్స్ కంప్లీట్ ప్రీవియస్ బిట్స్ హండ్రెడ్ పేజెస్ రూపంలో ఇదంతా ఉంది దీంతోపాటు రీజనింగ్ కొద్దిగా రాయడం జరిగింది వన్ ట్వంటీ ఫైవ్ పేజెస్ రూపంలో వన్ ఈ రీజనింగ్లో నాన్ వర్బల్ ఎక్కువగా మనం పేపర్ మీద పెట్టలేం ఎక్స్ప్లెనేషన్ చాలా ఇబ్బంది అవుతుంది కనుక ఇది రీజనింగ్ నార్మల్గా రాశాను సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి ఎవరైతే గ్రూప్ డి క్రాక్ చేయాలి తక్కువ చదివి నేను క్రాక్ చేయాలి అనుకునే వాళ్ళకి అద్భుతమైన మెటీరియల్ ఇది అదేవిధంగా ఎన్టీపీసీ వాళ్ళకి కూడా చాలా మంచిగా మీకు యూజ్ అవుతుంది ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు సో ఈ మెటీరియల్తో పాటు మీరు రీజనింగ్ కనుక మంచిగా ప్రిపేర్ అయితే రీజనింగ్ ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా గ్రూప్ డి జాబ్ క్రాక్ అనేది చేస్తారు ఈజీగా క్రాక్ చేస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ఎన్టీపీసీ వాళ్ళు కూడా మంచి స్కోర్ అయితే సాధించవచ్చు సో మరి తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ టెలిగ్రామ్ యాప్ వేసుకోండి ప్లస్ నైన్ వన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ డబల్ సిక్స్ సేవ్ చేసుకొని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నూట పది రూపాయలు పెట్టడం జరిగింది ఇదంతా మెటీరియల్ కూడా సో ఈ వీడియో చూసిన వాళ్ళకే నూట పది రూపాయలు తర్వాత మళ్ళీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీసే ఉంటుంది సో వన్ టెన్ రూపీస్ సెండ్ చేసి ఆ స్క్రీన్ షాట్ కనుక ఈ టెలిగ్రామ్ నెంబర్కి పంపించినట్లయితే నేను మెసేజ్ చూసిన వెంటనే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు బట్ ఎండ్ ఆఫ్ ది డే మాత్రం నేను ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గ్రూప్ డి వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోకండి దయచేసి చెప్తున్నా వదులుకోకండి చాలా నీట్గా రాశాను ఎంతవరకు అవసరమో అంతవరకు రాశాను ఈ తక్కువ చదివి క్రాక్ చేసే విధంగా నోట్స్ అనేది రాయడం జరిగింది కనుక మీరు తప్పక తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ క్లాసెస్ కూడా ఫాలో అవ్వండి లక్ థ్యాంక్ యూ